ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు 9వ తారీఖు మార్చి నెల 2021వ సంవత్సరం. ఈ రోజును బట్టి దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ రోజును దేవుడు వరంగా కృపగా దేవుడు మనకు అనుగ్రహించాడు. మన యోగ్యతను బట్టి మనం ఈరోజు బ్రతుకున్నామా? మన అర్హతను బట్టి మనం ఆరోగ్యంగా ఉన్నామా? కాదు, దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మనం బ్రతుకున్నాం. దేవుని ఉచితమైన కృపను బట్టి మనం ఆరోగ్యంగా ఉన్నాం. మరి ఈ కృపను ఇచ్చి ఆరోగ్యంగా ఉండటానికి, బ్రతికి ఉండటానికి కృప చూపించిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలిగేలాగా, సంతోషం కలిగేలాగా మనం బ్రతకాలి. దేవుని యొక్క వాక్యంలో మార్కు సువార్త 12:41 కానుక పెట్టి ఎదుట కూర్చున్నాడు యేసు ప్రభు. జనసమూహములు ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయటం చూస్తూ ఉన్నాడు. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండ్రి అని బైబిల్లో ఉంది. కానుకలు పెట్టిన దేవాలయంలో ఒకచోట పెట్టేవాళ్ళంట. అందులో ప్రజలు దేవునికి కానుక రూపంలో నాణ్యాలు వేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ వేసేవాళ్ళు, ఎక్కువ వేసేవాళ్ళు. కానీ ఒక భేద విధవరాలు వచ్చి రెండు కాసులు వేస్తే యేసు ప్రభు తన శిష్యులను పిలిచి 43వ వచనంలో, మార్కు సువార్త 12:43, కానుక పెట్టిలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని ప్రభు అన్నారు. అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా 44వ వచనంలో యేసయ్య చెప్తున్నాడు, వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతా అనగా జీవనమంతా వేసినని చెప్పాడు. అంటే దాని అర్థం తన దగ్గర ఏముంచుకోకుండా ఉన్నదంతా వేసి ఒట్టి చేతులతో ఆమె ఇంటికి వెళ్ళిందని ప్రభు చెప్పారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మనం చేసేదానికంటే భిన్నంగా లెక్కలేసేవాళ్ళు. మనం ఎంత ఇచ్చారు అని కానుకను చూసి ఆ వ్యక్తుల్ని సంతోషపెడతాం, ఆ వ్యక్తుల్ని లెక్కిస్తాం, వేరే చేస్తాం. వీళ్ళు ఎక్కువ ఇచ్చారు కాబట్టి వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు తక్కువ ఇచ్చారు కాబట్టి వీళ్ళు మంచోళ్ళు కాదు అని మనం లెక్కలు వేస్తాం. కానీ గుర్తుంచుకోండి, ధనవంతులు వేసిన దానికంటే ఈ భేద విధవరాలు వేసింది రెండు కాసులే. కానీ ప్రభు అన్నాడు వాళ్ళకంటే ఈ భేద విధవరాలు ఎక్కువ వేసిందని చెప్పారు. అంటే ఆ ధనవంతులు కలిసి ఎంత మొత్తం వేశారో మనకు తెలియదు, అది లెక్కింపదగింది కాదు. బహుశా 100,000, 1,000,000 అట్లా బహుశా. కానీ ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసిందని చెప్పాడు. ఆమె 2 నాణ్యాలు మాత్రమే వేసింది. ఇది ఎలా కరెక్ట్ అయింది? గుర్తుంచుకోండి, ప్రభు మనకి ఏం తెలియజేస్తున్నట్టు ఈ విషయాన్ని బట్టి, ఇచ్చే కానుకను ప్రజలు చూస్తే ఇచ్చే హృదయాన్ని ప్రభువు చూస్తున్నాడు. హలో, ఇచ్చే కానుకను ప్రజలు చూస్తారు, ఇచ్చే కానుకను సేవకులు చూస్తారేమో, ఇచ్చే కానుకను పెద్దలు చూస్తారేమో, ఇచ్చే కానుకలు మనుషులు చూస్తారేమో, కానీ ఇచ్చే హృదయాన్ని ప్రభువు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభువుని మనం మోసం చేయలేం. మనం చెప్పేదానికి, మనం చేసేదాన్ని, మనం చెప్పేదాన్ని బట్టి, మనం చేసేదాన్ని బట్టి ఆయన ప్రభావితుడవడు. మన హృదయాన్ని బట్టి ఆయన ప్రభావితం అవుతాడు. మనం వేసే రూపాయల్ని ఆయన చూడగాని, ఆ రూపాయి కానీ, ఆ 10 రూపాయలు కానీ, ఆ ఎక్కువ కానీ, మనం ఇచ్చే మనస్సును చూసి ఆయన ప్రభావితం అవుతాడు. ఈరోజు నేను కానుకలు ఇవ్వమని కానుకల గురించి ప్రసంగం చేయట్లేదు, బోధ చేయట్లేదు, ఏదో చిన్న వాక్యం మీకు అందించట్లేదు. మనం ఏ ఉద్దేశంతో ఇస్తున్నాం, మన హృదయాన్ని ప్రభువు చూస్తున్నాడని చెప్తున్నాను. ప్రభువు మన హృదయాన్ని చాలా సమయాల్లో చూస్తాడు. ఆ చూసే ఆ సమయాల్లో ప్రాముఖ్యమైన సమయం ఏంటి తెలుసా? మనం ఇచ్చే సమయంలో మనం దేవునికి ఏ హృదయంతో ఇస్తున్నాము అని చూస్తాడు. అంటే దాని అర్థం, నీ హృదయంలో ప్రేమ ఉందా? దేవుని మీద ప్రేమతో ఇస్తున్నావా? నీ హృదయంలో నీ పేరు కోసం ఇస్తున్నావా? లేదా ఇంకేదైనా స్వార్థం ఉందని విచ్చేటప్పుడు, అందరూ చూడాలని కనిపించేటట్లు నేను ఎక్కువ ఇస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ వస్తాయి, నేను ఎక్కువ ఇస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ వస్తాయి అనే ఆలోచనతో చూస్తుంటే, ఆలోచనతో ఇస్తుంటే అది వాక్యానుసారమైన అర్పణ కాదు. ప్రియదేవుని బిడ్డలారా గుర్తుంచుకోండి, ధనవంతులు డబ్బులేసి వాళ్ళు వెళ్ళేటప్పుడు అనుకుంటాడు, నేను ఇచ్చిన దానివల్ల నా జోబులో ఏం తగ్గిపోలేదు, నాకున్న దానిలో కొంచెం ఇచ్చాను అని అంటారు. కానీ ఈ భేద వదరాలు ఇంటికి వెళ్ళేటప్పుడు తరుగుదలతో కాదు, మిగులుతో కాదు, కాళి చేతులతో ఇంటికి వెళ్ళింది. ఆమె తన ఆస్తిపాస్తుల కంటే అధికంగా ప్రభువును ప్రేమించింది. యేసు ప్రభు చూసింది అదే. ఇప్పటికీ ఆయన దాన్ని చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నా ప్రభువు నీలో ఏం చూస్తున్నాడంటే, నువ్వు ఇచ్చేది అధికమైన ప్రేమతో ఇవ్వాలి, ఆ నీ డబ్బు కంటే అధికంగా ప్రభువును ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, నీకున్న ఆస్తిపాస్తుల కంటే ఎక్కువగా ప్రభువునే ప్రేమించాలి. ప్రభు యేసుక్రీస్తు అదే చూస్తారు. ఇప్పటికీ ఆయన దాన్నే చూస్తున్నారు. గుర్తుంచుకోండి, నువ్వు ఎక్కువ ఇవ్వలేకపోతే నిరుత్సాహపడదు, కానీ
చిన్న కానుక మొత్తాన్ని కూడా దేవుడు సేవలు వాడుకుంటాడు. వేలాది మందికి పంచిపెట్టుటకు పెద్ద కానుక దేవుడు కోరుకల. కొన్ని రొట్టెలు కొన్ని చేపలు వాడుకున్నారు. అది ప్రేమతో ఇచ్చిన చిన్న బిడ్డ యొక్క మనస్సును చూశాడు. ప్రేమతో ఇచ్చే ఏదైనా సరే, అది డబ్బు అయినా కావచ్చు, నీ హృదయం అయినా కావచ్చు, నీ జీవితం అయినా కావచ్చు, నీ సమయమైనా కావచ్చు, ప్రభు తన శక్తితో అద్భుత శక్తితో వాడుకుంటాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? మనం ఏదో అవసరతల కోసం, ఏదో గొప్ప పేర్ల కోసం కాదు ఇచ్చేది దేవునికి. మీరు ఎప్పుడు ఏది ఎవరికి ఇచ్చినా, ఏ సేవకుడికి ఇచ్చినా, లేకపోతే ఏ మందిరంలో ఇచ్చినా, లేకపోతే ఏ పేదవాళ్ళకి ఇచ్చినా, ప్రభు పని అన్నట్లు దేవుని మీద ప్రేమతో ఇవ్వండి. హృదయంలో దైవ ప్రేమ కలిగి దేవునికి ఇవ్వండి. అది ఏదైనా సరే, దేవుని ప్రేమతో మనం ఇచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా. ప్రభా, ఇచ్చేది మనుషులు చూస్తారు, హృదయం నువ్వు ఇచ్చే హృదయాన్ని చూస్తావు తండ్రి. ఎంత గొప్ప మార్పు ప్రభా. ఈ వాక్యం ఉన్న ఈ ప్రతి బిడ్డ హృదయంలో ప్రేమను కలిగి ఉండే కృప దయచేసి అందరిని రక్షించి వాళ్ళ అవసరతలు తీర్చమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికి షేర్ చేయండి. మంచి హృదయం కలిగి, మంచి ప్రేమ కలిగిన హృదయం కలిగి దేవునికి మీ జీవితాన్ని ఇవ్వండి, మీ సమయాన్ని ఇవ్వండి. గాడ్ బ్లెస్ యు ఆల్.